జిల్లాలో ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాడు. తొలి బహుజన రాజు సర్వాయి సర్దార్ పాపన్నగౌడ్ 370వ జయంతి ఉత్సవాలు గౌడ కులస్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో గౌడ కులస్థుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కీసరి బాలరాజు గౌడ్, ఉపాధ్యక్షులు ఎర్కల హేమేందర్ గౌడ్, రాములు గౌడ్, కాసపు శ్రీనివాసు గౌడ్, కోశాధికారి గొడ్లపల్లి లింగం గౌడ్, ప్రచార కార్యదర్శి శాగంటి శ్రీరాములు గౌడ్, జాయింట్ సెక్రటరీలు సుదగాని వెంకటేష్ గౌడ్, బబ్బూరి వెంకటేష్ గౌడ్, కీసరి కిషన్ గౌడ్, కార్యవర్గం సభ్యులు బుడిగె సత్తయ్య గౌడ్, రారాజ్ జగదీష్ గౌడ్, బాలకృష్ణ, ఆర్ఏ భిక్షపతి గౌడ్, కనకరాజు గౌడ్, నవీన్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నరసింహ ముదిరాజ్, మల్లయ్య యాదవ్ తదితర బహుజన నాయకులు ఒక దృఢ సంకల్పంతో బహుమనీల మీద దండయాత్ర చేసి గోల్కొండ కిల్లాని తన యొక్క 9 మంది సైన్యం, దాంట్లో అన్ని సంబంధ జాతులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంబంధించిన బహుజన వర్గాలన్నీ కూడా దగ్గరికి అమలు చేసుకొని గోల్కొండ కోటను కట్టిన ఒక మహనీయుడు తొలి భారతదేశ బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గారి ఈరోజు జయంతి జరుపుకోవడం మాకంతా కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా మధ్యతరగతి వాడు బ్రతకడమే కష్టం. అటువంటిది తాను అనుకున్నది జయించే వరకు గోల్కొండ కిల్లాని కొట్టాలి అనుకున్న తన ఒక్క ఆలోచనని సద్వినియోగం చేసుకునేంత వరకు నిద్రపోని సర్దార్ సర్వాయి పాపన్న గారి యువకులు, విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకులు, ఎవరైతే బహుజన వర్గాలు ఉన్నాయో అన్నీ కూడా రాజకీయం చేయాలి, అందులో ఎదగాలి, అందరూ కూడా పొలిటికల్కి వచ్చి ప్రజల యొక్క ఆకాంక్షని తీర్చాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క బహుజన బిడ్డ ఈరోజు ప్రతి ఒక్క బహుజన బిడ్డ ఒక్కొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తుంది.